అంటే నీకు సీలింగ్ వచ్చిందట. ఇప్పటికీ గత 3 ఎంఆర్ఓలే మారబట్టి ఇది వ్యవస్థ ఇదేనా? అలాగే మళ్ళీ మా తమ్ముంది 276. నేను తీయే కాదు, నాకే విరక్తి పుట్టింది. నేను ఇంట్లో చస్తే నేను నా కుటుంబానికి నష్టం అవుతుంది. ఇదే ఎంఆర్ఓ ఆఫీసులు చస్తే ఇంకో రైతుకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చిన నేను అంత నా ఆవేదన నేను అట్లనే కాదు. ఎప్పుడు ఆడేటాకి వస్తుంది భయం అవుతుంది. ఇంట్లో రాత్రి 10 గంటల వరకు కోట రాయి పడుకుంటే 10 గంటల వరకు నిద్ర వస్తుంది. 10 తర్వాత మేలుకు వస్తుంది. ఎప్పుడు ఆడేటాకి వస్తే ఇంటి నా కుటుంబానికి లాస్ట్ అవుతా. కానీ ఇదే ఎంఆర్ఓ ఆఫీసులు చస్తే తోటి రైతు కన్నా న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో వచ్చిన నేను అంత వేరే ఉద్దేశంతో ఏం రాలేదు. నేను ఏం లేదు. ఏం పద్ధతి ఇంత నిర్లక్ష్యం ఆఫీసర్లు అంటే? ఒక రైతు రాజు అంటారు, రైతు పొలం రైతు అడుక్కునిక బిచ్చగాడైపోయినాడు వ్యవస్థల. ఏమింత నిర్లక్ష్యం ఇది? ఒక రైతు రాజును 10 మంది సహకరించతోడే కానీ రైతు బిచ్చగాడైపోయినాడు తన పొలం తన కడుక్కునిక. బాధ ఏంది సంవత్సరం నుంచి సార్ నేను చెప్తున్నా, సూసైడ్ చేస్తున్నా ఎందుకంటే వీళ్ళకు కూడా చెప్పిన అన్ని ప్రశ్నలు ప్రూఫ్ చూపించరా. ఇంత నిర్లక్ష్యం అక్క. ఏ వెంకటరామును నిల్లే హార్ట్అటాక్ వచ్చి మా నాయన భూమి అన్ని చూపించిన వీళ్ళకి ప్రెస్ మీటర్లకి. గతంలో మా నాయన పాస్ బుక్ ఇది పొలం ఇది, ఇప్పుడున్న పొలాన్ని వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఒక ఫైల్ ఇది నీకు అప్పచెప్తున్నప్పుడు ఇనామ రద్దు పర్పస్ మీరు అన్ని ఫైల్ చేసి దినాన్ని తిరిగితే నీకు అది లేదు తీసుకురాపు, ఇది లేదు తీసుకురాపు. ఏది ఎందుకు నిర్లక్ష్యం నేను అన్నది? ముట్టింది ప్రపోజల్ కూడా ఫైల్ కూడా ఇచ్చేసిన మేడం అన్ని అన్ని టోటల్ ఇచ్చేసి అటెండ్ అయినా పోయి ఆర్డీ ఆఫీస్ కి ప్రతిసారి పోయి వచ్చినాము. ఆర్డీ వాళ్ళ సార్ కూడా కలిసాను. రామలింగాడి పట్టనంట ప్రభుత్వ భూమి అంట. నేను రెడ్డినే, మా అమ్మ రెడ్డి, మా అమ్మ తండ్రి కూడా రెడ్డి. నేను ఒక దళితుని అయితే నాకు సీలింగ్ ఇచ్చినారంటే దానికి అంతం. అంటే వీళ్ళు చేసిన నిర్లక్ష్యానికి మా నాయనకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే డిసెంబర్ రెడ్డికి 9 ఎకరాల భూమి ఉండి కూడా భూమి లేనప్పుడు హార్ట్ అటాక్ రాకుండా నాకు రోజు 10 గంటల వరకు నిద్ర వస్తుంది. 10 తర్వాత మెలకు వచ్చి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది భయం అవుతుంది. ఉన్న వాస్తవం చెప్తున్నారు. 3 ఎకరాలు 3 నేషనల్ హైవే మీ బిట్టు అంటే ఇంకా ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు నాకు ఎట్లా ఇస్తారు మీరు? ఇది చేసినారు ఇప్పుడు మీరు అడిగితే ఏమన్నా తెలుసా? లక్ష్మీ మేడం చేయండి మేడం, ఇట్లా తిరుపతి సార్ ఇప్పుడు 12 ఎకరాలు సర్వే నెంబర్ ఇచ్చి మేము 6 ఎకరాలు మా చిన్న 6 ఎకరాలు మంచుకున్నాడు, మా చిన్న 2 ఎకరాలు అమ్మినాడు, మేము ఎకరాలు అమ్మినాం, నేషనల్ హైవే పోయింది, ఇది వారసత్వం వచ్చే పెద్దల నుంచి వచ్చింది, తిరుపతి సార్ చేస్తాను అన్నాక లక్ష్మీడం వచ్చిన. నాది నారాయణపురం గ్రామం, వానపాడు మండలము. నా పేరు రాజశేఖర్ రెడ్డి. అయితే మా నాయన డిసెంబర్ 7 గత సంవత్సరము హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. చనిపోతే నాకు ఉండేది మొత్తము 271 సర్వే నెంబర్ 3 ఎకరాల భూమి ఉంది. దాంట్లో రామలింగాడి అంట పట్టా అనంట. పట్టా అన్నప్పుడు ప్రభుత్వ భూమిని మళ్ళీ మెన్షన్ చేసింది కొత్త డిజిటల్ బుక్లో. అంటే ప్రభుత్వ భూమి అయితే నాకు ఎందుకు బుక్ ఇష్యూ చేశారు? నేను దళితుని కాదు, మా అమ్మ దళితుడు గారు, మా అమ్మ తండ్రి కూడా దళితుడు కాదు. మా అమ్మ తండ్రి రెడ్డి, మా నాయన రెడ్డి, మా తాత రెడ్డి. అలాంటప్పుడు ప్రభుత్వ భూమి వచ్చిందనంటే మీకు సీలింగ్ వచ్చింది ఏంటది లక్ష్మీ మేడం? సీలింగ్ అంటే ఒక దళితుని అయితే నాకు సీలింగ్ ఇచ్చిన దానికి అందం. నేను ఒక రెడ్డిని నాకు ఎలా ఇస్తారు సీలింగు అని అంటే చేయను నీకైనా అన్నాక విఆర్ఓ గారు దాన్ని ఏం చేసిందంటే కాస్తలో ఎవరుంది మొత్తం 12 ఎకరాలు సర్వే నెంబర్ అది సరే అన్నదమ్ములు 6 ఎకరాలు పంచుకున్నాము, మా చిన్న 2 ఎకరాలు చిల్లర అమ్మినాడు, మా నాయన 1.5 ఎకరాలు అమ్మినాడు, దాంట్లో ఫోన్ మిగిలి భూమి నాకు 3 ఎకరాలకి 4 క్వింటాలు తక్కువ ఉంది, అది కొట్లాడితే చేసినారు దాన్ని. 276లో మా తమ్మునికి 2 ఎకరాల 35 క్వింటాలు వానుకుంది, 2 ఎకరాల 34 క్వింటాలు నాకుంది. ఉంటే
వాళ్ళేమో ఆర్ఓఆర్ వస్తుంది, పానీ వస్తుంది, పట్టా అని పాస్బుక్ లో మిస్ అయ్యే దీంట్లో చూస్తే కూడా వస్తుంది. నాదేమో డిజిటల్ ఆన్లైన్ లో లేదు. అంటే ఒక సర్వే నెంబర్, ఒక తండ్రి మా తాత కొనేది ఒక 270 సర్వే నెంబర్, ఒక ఆయన దగ్గర 4 ఎకరాలు కొంటే, అన్నదమ్ములు ఇద్దరు సరిసగం పంచుకుంటే, ఒక ఆయనది ఆర్ఓఆర్ రావడం పానీ రావడం ఏంది, మా నాది ఎందుకు రాకపోవడం కారణం ఏంది? అదే లక్ష్మి మేడం డిజిటల్ సిగ్నేచర్ కూడా చేసింది గత నెల, పోయిన సంవత్సరం 5 నెలల్లో ఆమె డిజిటల్ సిగ్నేచర్ చేసిన కాపీ కూడా నా దగ్గర ఉంది. 220 సర్వే నెంబర్లో 2 ఎకరాల్లో 13 గుంటలు మా నాన్న పేరు మీద ఉంది, రామలింగారెడ్డి ఇనామునే ఉంది. ఓకే, దానికి నేను రేపొద్దున పొలం అమ్ముకున్నానంటే ఓఆర్సీ తెచ్చుకున్న తర్వాతనే అమ్ముకుంటా. అయితే 126 నేను 125లో ఓ పొలంలో ఉండాను, నేను 126 నాకు రికార్డు ఉంది. అయితే నేను సత్తా ఉంటే నీందు ఉంటా, వాడు సత్తా ఉంటే వాడు ఉంటాడు, నీకు అవసరం లేదు. ఇనామ్ పర్పస్ నాకు రద్దీకి ఓఆర్సీ కావాలంటే పొలం మ్యాప్ వేసేయాల సర్వేరు. ఆమె ఉండి సర్వేర్ వచ్చి మ్యాప్ వేసేయమంటే ఈ పొలం నీది కాదు నేను చేసేయను అని చెప్పింది. రాసేయండి మేడం అంటే మీ మండల స్థాయి గౌరవ ఆయన ఒక్కన పేరు మీద కెనాల్ తీసేసారు. అంటే వీళ్ళ చేతుల పనిని ఆయన భూమి మేము కొన్నాం, రిజిస్టర్ చేయించుకున్నాలంటే ఆన్లైన్లో ఆయన పేరు మీద లేదు భూమి, కెనాల్లో తీసేశారు. ఏంది ఇంత నిర్లక్ష్యం అండి అనేది. ఇది నాకు ఎందుకంటే ఇంట్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నా కుటుంబానికి లాస్ అవుతుంది, అదే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నేను చచ్చిపోతే ఒక తోటి రైతు కన్నా సహాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను సూసైడ్కి ఫిక్స్ అయిపోయినా. ఇది నా కథ. వీడియో మిత్రుల్లో సహకరించి రాయ పేరు.